నమస్తే, వెల్కమ్ టు ఎస్మార్ట్ రైతు బిడ్డ గాయత్రీదేవి. చూడండి, రెండు టబ్బుల్లో వేసానండి మెంతికూర. ఇందులో చాలా వరకు పడిపోయింది. ఎందుకు పడిపోయిందో తెలుసండి, పైప్తో స్ప్రే చేశాను అందుకనే. ఎప్పుడైనా ఆకుకూరలకి మాత్రం అందులో ఈ మెంతికూర, కొత్తిమీర లాంటివి మాత్రం మనం చేతులతోనే చిన్న చినుకుల్లాగా వెదజల్లినట్లు చేయాలి. కానీ మనం పైప్తో స్ప్రే చేసామంటే మాత్రం పడిపోతాయి. ఇదిగోండి, ఇందులో మాత్రం చూడండి బాగానే ఉన్నాయి. మనం వేసేటప్పుడు కూడా ఇంకొంచెం ఒత్తుగా వేసుకుంటే మంచిది. ఒక మొక్కకు ఒక మొక్క సపోర్ట్ ఉండి అవి పడిపోకుండా ఉంటాయి. కొంచెం ఒత్తుగా వేసుకోవటమే మంచిది. ఇదిగోండి, ఇవైతే బాగా వచ్చాయి. నేను మట్టి కూడా కొంచెం, అంటే మామూలు మట్టి, కొంచెం ఇసుక, అలాగే మన పశువుల ఎరువు ఉంటుంది కదా, అది కలిపి వేసాను. కొంచెం గ్యాప్ గ్యాప్లో వేసాను, కానీ దీని పైప్తో కొట్టడం వల్ల పడిపోయింది. అందుకనే ఎప్పుడైనా ఈ ఆకుకూరలకు మాత్రం పైప్ స్ప్రే చేయకుండా మన చేతులతోనైతేనే మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.